నంద్యాల జిల్లాలోని అన్ని ప్రైవేట్ ఆసుపత్రులు ప్రభుత్వ నిబంధనలను తప్పక పాటించాలని అనుమతులు లేకుంటే సీజ్ చేస్తామని డిఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ పేర్కొన్నారు. జిల్లాలో వైద్యాధికారులు మూడు బృందాలుగా ఏర్పడి పట్టణ ప్రాంతాల్లో మూడు ఆసుపత్రులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన విధప లోపాలు గుర్తించినట్లు వెల్లడైన నేపథ్యంలో సరైన అనుమతులు లేని ఆసుపత్రులను నిర్వహిస్తే సంబంధిత ఆసుపత్రి యాజమాన్యాలపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. తనిఖీ చేసిన ఆసుపత్రుల్లో పేషెంట్ల నుండి ఫీజులు అధికంగా వసూలు చేయడం, ఆరోగ్యశ్రీ కార్డు అనుమతి ఉన్నా లేదని చెప్పి ఇబ్బందులకు గురి చేయడం, అనుమతి లేకుండా పీసీపీఎన్డీటీ సెంటర్లు రన్ చేయడం లాంటివి గుర్తించి సంబంధిత యాజమాన్యాలకు నోటీసులు జారీ చేశామన్నారు. ప్రతి ఆసుపత్రి యాజమాన్యం ఏపీసీఎల్ఈ యాక్ట్ మరియు పీసీపీఎన్డీటీ యాక్ట్ ప్రకారం అనుమతులు పొంది ఉండాలని అన్నారు. అనుమతులు లేని ఆసుపత్రులు వారం రోజుల్లో చట్ట ప్రకారం అనుమతి పొందాలని, లేని ఎడల చట్టరీత్యా చర్యలు తీసుకోవడంతో పాటు రెండేళ్ల పాటు జైలుశిక్ష కూడా ఉంటుందని డిఎంహెచ్ఓ వివరించారు. అందరికీ నమస్కారం. ఈరోజు నంద్యాల పట్టణంలో వైద్య ఆరోగ్య శాఖ తరఫున మూడు బృందాలుగా ఏర్పడి పల ఆసుపత్రులను ఈరోజు తనిఖీ చేయడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా ఆసుపత్రి తనిఖీ చేసినప్పుడు ఏర్పడిన లోపాలన్నింటినీ కూడా గుర్తించాము. అవన్నింటినీ కూడా చాలా ఆసుపత్రిలో చాలా లోపాలు, ముఖ్యంగా ఆరోగ్యశ్రీ ఆసుపత్రికి సంబంధించిన వాటిలో చాలా లోపాలు ఉన్నాయి. ముఖ్యంగా ఫీజు అనేది వసూలు చేయడం అనేది ఎక్కువగా జరుగుతూ ఉంది. ప్రజల దగ్గర ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నా కూడా కన్సల్టెంట్ ఫీజు అని చెప్పడము, ల్యాబ్ టెస్ట్ ఫీజు అని చెప్పడము, లేకపోతే ఇది మీ దగ్గర వర్తించదు ఆరోగ్యశ్రీ కార్డు, ఈ కేసు వర్తించదని చెప్పి రకరకాలుగా డబ్బులు వసూలు చేసి మరియు అది డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా వాళ్ళ అకౌంట్లోకి ఇవ్వకుండా చేయడం జరుగుతూ ఉంది. వీటన్నింటినీ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా తగిన చర్యలు తీసుకోవడానికి వెనుకాడలేం లేదు. అయితే ఎవరైతే ఈ విధంగా చేస్తున్నారో, అలాగే జిల్లాలో మిగతా ఆసుపత్రులు కూడా పీసీపీఎన్డీటీ చట్ట ప్రకారము, అలాగే ఏపీ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారము ఆరోగ్యశ్రీపరంగా ఉండాల్సిన డాక్యుమెంట్స్ కావచ్చు, ఆరోగ్యపరంగా ఉండాల్సిన ఏవైతే నిబంధనలు నియమాలు పాటించాలనో, ఏవైతే డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేయాలనో, ఏవైతే చట్టరీత సర్టిఫికెట్స్ ఉండాలనో, అవన్నీ కూడా ఖచ్చితంగా రెడీ చేసుకుని ఇక మీదట ఏదైనా అనుమతులు లేకపోతే వెంటనే అనుమతులు తీసుకోవడము, అలాగే నిబంధనల ప్రకారం లోబడి ప్రభుత్వం యొక్క నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటిని లోబడి ఆసుపత్రిని నిర్వహించాలని పదే పదే కోరుకుంటున్నాము. ఎందుకంటే ప్రజలు చాలా ఇబ్బందులపై ఎదుర్కొంటూ ఫీజులు అధిక ఫీజులకు వసూలు చేసుకుంటూ ఇబ్బందులు ఎదుర్కొంటూ ప్రజలందరూ చాలా ఇబ్బందులు పడుతూ చాలా ఆసుపత్రుల మీద రకాల ఫిర్యాదులు అందుతున్నాయి. కాబట్టి దయచేసి అందరికి కూడా విజ్ఞప్తి చేసేమంటే, ఎవరైనా అనుమతి లేకుండా నడుస్తున్న ఆసుపత్రులు కావచ్చు, అల్ట్రాసౌండ్ స్కానింగ్స్ కావచ్చు, క్లినిక్ అల్ట్రాసౌండ్ సంబంధించిన స్కానింగ్ సెంటర్స్ కావచ్చు, ఇమ్మీడియట్గా వారం లోపల ఖచ్చితంగా ఇమ్మీడియట్గా అనుమతి పొంది చట్ట ప్రకారం ఏవైతే డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేయాలన్నా అవి ఆన్లైన్లో డిఎంహెచ్ ఆఫీస్లో ఆన్లైన్ అందరికి తెలుసు, ఆన్లైన్లో సబ్మిట్ చేసి కరెక్ట్గా ఉన్న వాటిని అవి పీసీపీ చట్ట ప్రకారం అది కమిటీ పెట్టి అప్రూవ్ తీసుకుని తర్వాత ఇవ్వాల్సి ఉంటుంది. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం అయితే వెంటనే మేమే ఇవ్వచ్చు. కాబట్టి ముఖ్యంగా ఫైర్ ఎన్ఓసి కావాలి, ఫైర్ ఎన్ఓసి శానిటరీ సర్టిఫికెట్టు, అలాగే మనకు ముఖ్యంగా బయోమెట్రిక్ సర్టిఫికెట్టు, లీజ్ అగ్రిమెంటు, లేకపోతే మనకు ట్రేడ్ లైసెన్స్, అన్నీ ఏవైతే డాక్యుమెంట్స్ అవసరమో అవన్నీ కూడా ప్రొడ్యూస్ చేసి ఇమ్మీడియట్గా ఆన్లైన్లోనే అనుమతి పొందాలని కోరుకుంటున్నాము. పీసీపీఎన్డీటీ చట్ట ప్రకారము చాలా నేరం ఇది. పీసీపీఎన్డీటీ అనుమతి లేకుండా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా తీసుకో అనుమతి లేకుండా నడపడం అనేది అది జైలు శిక్ష పడే అవకాశం ఉంది. 2 సంవత్సరాలు జైలు శిక్ష ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా అనుమతి లేకుండా నడపకూడదు. మీరు మిషన్ ఉన్నా సీజ్ చేసుకుని క్లోజ్ చేసుకుని రన్ చేయకుండా ఉండాలి, కానీ పర్మిషన్ లేకుండా నడపడానికి వీలు లేదు. కాబట్టి దయచేసి ఇమ్మీడియట్గా పీసీపీఎన్ యాక్ట్ ప్రకారం అనుమతి పొంది తర్వాతనే మీరు మీ యొక్క క్లినికల్లో అది ఫంక్షన్లకి రావాలి, పేషెంట్ని ఎగ్జామిన్ చేయాలి, స్కానింగ్స్ ద్వారా. కాబట్టి దయచేసి వెరీ వెరీ సీరియస్ యాక్ట్ ఇది. పీసీపీఎన్ యాక్ట్ అనేది పెద్ద నేరం అది. ఆ క్రిమినల్ కేసులు బుక్ చేసే పరిస్థితి ఉంటుంది. దయచేసి ఎవరు కూడా లైట్ తీసుకోవద్దు. ఇమ్మీడియట్గా
పిసిపి యాక్ట్ ప్రకారం ఏవైతే అవసరమైతే అనుమతులు అవన్నీ తీసుకొని దాన్ని మరి అడ్వైజరీ కమిటీలో పెట్టి అడ్వైజరీ కమిటీ అప్రూవ్ అయిన తర్వాత మళ్ళీ డిస్ట్రిక్ట్ చైర్మన్ గారి ద్వారా అక్కడ మళ్ళా కమిటీ కూర్చొని మళ్ళీ డిస్కస్ చేసి ఎవరికైతే అనుమతులు ఇవ్వాలనో అన్నీ ఉన్నాయి డాక్యుమెంట్స్ కానీ రిక్వైర్మెంట్ సంబంధించిన ఏదైతే రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ ఉన్నాయో చూసి వెరిఫై చేసి వాళ్ళు అనుమతిస్తారు సో పెద్ద ప్రాసెస్ ఇది టైం తీసుకుంటుంది కాబట్టి అటువంటి వాళ్ళు దయచేసి అప్లై చేసినా కూడా దాన్ని రన్ చేయకూడదు మిషన్స్ ఇమీడియట్గా స్టాప్ చేయాలి కాబట్టి దయచేసి చేయండి అలాగే 104 టోల్ ఫ్రీ నెంబర్కి ఎటువంటి ఫిర్యాదులు వచ్చినా ఆరోగ్య సంబంధించి కానీ హాస్పిటల్స్ ప్రైవేట్ హాస్పిటల్ సంబంధించి కానీ ఎటువంటి ఫిర్యాదులు వచ్చినా కూడా 104 టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి ప్రజలందరూ కూడా టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా కాల్ చేయడము ఇమీడియట్గా ఫిర్యాదు తీసుకొని మేము ఇమీడియట్గా వెరిఫై చేయడము దాని యాక్షన్ జరుగుతుంది అలాగే ప్రజలందరూ కూడా ఈ ఆరోగ్యశ్రీ సంబంధించిన కార్డ్స్ ఉంటే వెంటనే అది ఆరోగ్యశ్రీ కార్డు చూపించి ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజలందరూ కూడా ఆరోగ్య కార్డు చూపించి ఒక్క రూపాయి కూడా ప్రజలకు ఆసుపత్రులకు రుసుము చెల్లించకోకుండా ఉచితంగా ట్రీట్మెంట్ ఇచ్చే బాధ్యత ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ సంబంధించి ఉంటుంది కాబట్టి ఎవరైతే ఆరోగ్యశ్రీ కార్డు ఉందో ఖచ్చితంగా ఆరోగ్య కార్డు ద్వారా అప్లై చేసి ప్రొడ్యూస్ చేసుకుని అక్కడ ఆసుపత్రిలో ఉచితంగా ట్రీట్మెంట్ పొందాలా ఆరోగ్యం లేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఆరోగ్యశ్రీ కార్డుని ఇమీడియట్గా తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాము అలాగే ముఖ్యంగా ప్రజలందరూ కూడా ఈ ఫిర్యాదులు అందిన వెంటనే 104 చెప్పాము ఇందాకనే అలాగే ఇంకో రెండు నెంబర్లు చెప్పాము డిఎంఎస్ ఆఫీస్లో ఒక నెంబరు అలాగే ఆరోగ్యశ్రీ కార్డు నెంబర్ ఇచ్చాము ఈ నెంబర్లకు ఎటువంటి ఫిర్యాదులు వచ్చినా ఎటువంటి సమస్య వచ్చినా ఆరోగ్యశ్రీ హాస్పిటల్ ఎటువంటి మీకు ఇబ్బందులు ఎదురైనా కూడా వెంటనే డిఎంఎస్ ఆఫీస్లో ఉన్న 9444008310 ఒక నెంబరు అలాగే 9642606049 రెండు నెంబర్లు ఇచ్చాము వాటికి కాల్ చేసి మీరు తక్షణ మీ చర్యలు తీసుకునేవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి ఆ నెంబర్లకు ఫోన్ చేయాలి ప్రజలందరికీ నాకు విజ్ఞప్తి చేస్తున్నాను ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి ప్రజలు కూడా కొంచెం అవేర్నెస్ అవగాహన పెంచుకొని మీరు ఇమీడియట్గా ఏ సమస్యలు ఉన్నాడో ఈ నెంబర్లకు ఫోన్ చేస్తే ఇమీడియట్గా మేము చర్యలు తీసుకుంటాము అలాగే ప్రజలు కూడా ఈ ఆరోగ్యశ్రీకి సంబంధించి ఎటువంటి కార్డ్స్ లేకపోయినా మీకు ఆరోగ్యశ్రీ ఎటువంటి ఇప్పుడు మనకు సిరిజన యాప్ జగన్ ఆరోగ్యశ్రీ కార్యక్రమంలో సిరిజన యాప్లు కూడా డౌన్లోడ్ చేస్తున్నారు వాలంటీర్స్ తద్వారా దయచేసి అందరూ కూడా ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకో దీనికి సంబంధించిన డేటా కానీ సమాచారం కానీ మీకు ఇమీడియట్గా తెలుస్తుంది ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు ఆరోగ్యశ్రీ కార్డు తీసుకుని వెళ్ళాలి మెయిన్ అది కాబట్టి అది చూసుకోవాలండి అలాగే ఆధార్ కార్డును కనీసం తీసుకెళ్తే వాళ్ళు ఇమీడియట్గా ఆరోగ్యశ్రీ కింద చెక్ చేసుకుని వాళ్ళు ట్రీట్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది.